సీజన్ కు ముందే ధరలు తెలిస్తే సాగు కలిసి వస్తుంది. ఏ పంటకు ఎంతెంత ధర ఉందన్నది పంట కాలానికి ముందే తెలిస్తే నష్టాల భయం తగ్గుతుంది. గిరాకీ ఉన్న పంటలే సాగు చేయడానికి మార్గం ఏర్పడుతుంది. అలా ఖరీఫ్ రబీ సీజన్లలో పండే పంటల మార్కెట్ ధరలు అంచనా వేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గత 5 ఏళ్లుగా వ్యాపార మార్కెట్ ధరల అంచనా కేంద్రం నివేదికలు వెలువరిస్తోంది. ప్రస్తుతం రైతులు పత్తి విస్తీర్ణం తగ్గించి అపరాలు సాగు చేసుకోవాలని సూచిస్తోంది. అలాగే మిరప పసుపు పంటల ధరలు ఆశాజనకంగా ఉంటాయని చెప్తోంది. పంటల ధరలను నియంత్రించేవి డిమాండ్ సరఫరాలే. వినియోగం కంటే ఉత్పత్తులు అధికంగా ఉంటే ధరలు తగ్గుతాయి, దీనికి విరుద్ధంగా ఉంటే ధరలు పెరుగుతాయనేది తెలిసిన సత్యమే. అయితే రైతులు ఈ ఆర్థిక సూత్రంతో ఏమాత్రం సంబంధం లేకుండా పంటలు సాగు చేస్తున్నారు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో గిట్టుబాటు ధరలు దక్కుతుంటే మరికొన్నిసార్లు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. ఈ పరిస్థితి అధిగమించి గిరాకీ ఉన్న పంటలే రైతులు సాగు చేసేలా తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యాపార కళాశాలలో వ్యాపార మార్కెట్ ధరల అంచనా కేంద్రం పంటల ధరలను ముందుగానే అంచనా వేసి ప్రకటిస్తోంది. ఆంగ్రూకి అనుబంధంగా నడుస్తున్న ఈ కేంద్రంతో పాటు లాంఫామ్ నుంచి ధరల అంచనాలు వెల్లడిస్తోంది. ప్రస్తుతం 12 రకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్న శాస్త్రవేత్తలు ఈ ఏడాది పత్తి కంటే అపరాల సాగు లాభదాయకమని సూచిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మనం రాబోయే కాలంలో అంటే 2015-16 సంవత్సరానికి ఖరీఫ్ కాలానికి పచ్చి చేసు మార్గం మనకు 4000 రూపాయలు అంటే కనీసం మద్దతు ధరకు కొంచెం అటు ఇటుగా ఉండే ఆస్కారం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువగా పత్తి విస్తీర్ణం కొంచెం తగ్గించుకుంటే మంచిది. రాబోయే కాలంలో కందులు వచ్చేసి 5300 నుంచి 5500 ఉండదాకా ఉండొచ్చు. అదేవిధంగా మినుము కానీ పెసరు కానీ చూసుకుంటే 5500 నుంచి 5500 నుంచి 6000 దాకా ఉండొచ్చు. ఇప్పుడు మనం వేరుశనగ చూసుకుంటే 4000 నుంచి 4200 దాకా ఉండొచ్చు. అదేవిధంగా మనం మిరప సాధారణ రకాలు చూసుకుంటే 7 నుంచి 7.5 దాకా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిరప కూడా ఈ సంవత్సరం కూడా మంచి ఎంకరేజింగ్ ధర ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనం పసుపు తీసుకుంటే 7 నుంచి 7.5 దాకా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా పసుపు ధర కూడా రైతులకి మంచి గిట్టుబాటు ధర వచ్చే ఛాన్స్ ఉంటుంది. గతేడాది పత్తి రైతులను చిత్తు చేసింది. కనీస మద్దతు ధర కూడా దక్కకుండా అప్పుల్లో ముంచింది. నిరుటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని రైతులు ఈసారి తెల్ల బంగారం తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే గతంలో కంటే ధరలు బాగా పెరిగిన మినుము కంది పెసర పంటలను ప్రోత్సహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వచ్చేసి పల్సెస్ రెడ్ గ్రాము, బ్లాక్ గ్రాము, గ్రీన్ గ్రాము, బెంగాల్ గ్రాము, మేజ్ తర్వాత టర్మరిక్ అనేవి ప్రధాన పంటలు. ఇవి లాస్ట్ ఇయర్ చూసుకుంటే రేటు తక్కువగా ఉన్నది. లాస్ట్ ఇయర్ మీద ఈ రోజు దగ్గర దగ్గర ఒక 2000 రూపాయలు వరకు వ్యత్యాసం కనబడుతుంది. ఎక్కువగా ఉన్నది లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్. కాబట్టి మరి రైతులు వారు వేసే పంటలు ఆ రకమైన పంటలు వేసుకోవడం వల్ల నెక్స్ట్ రాబోయే ఖరీఫ్ రబీ సీజన్లో కూడా మంచి రేటు లభిస్తుందనేసి మరి తెలుస్తుంది. మరి ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉన్నందువల్లే అపరాల పంటల ధరలు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అవసరాలకు తగిన విధంగా ఇక్కడ కంది పెసర సాగు పెంచితే వినియోగదారులకు మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. రేట్లు అప్పుడు పంటలు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక కింటాకు 400-300 తేడా అండి. పంటలు వచ్చినప్పుడు కొత్తలో పత్త పెసలు 6500-6600 ఉంది, 7000 ఉంది. మినువులు కూడా అప్పటికి ఇప్పటికీ ఒక 1000 రూపాయలు, మినువులు మటుకు ఒక 1000 రూపాయలు పెరిగింది. అసలు ఈ వచ్చిన పంటల్లో 80% మొత్తం ఢిల్లీ, రాజస్థాన్ అటువైపుకి వెళ్ళిపోయినాయండి. అటు వెళ్ళటం వల్ల మెయిన్ రేట్లు పెరగడానికి కారణం అది. ఆ సరుకులు మన దగ్గర ఏమంటే మనకు అసలు ఇబ్బంది ఉండేవి కాదు. అసలు మన ఏరియా అసలు కందులు వేయడమే మర్చిపోయారు జనాలు. వస్తున్న తెలంగాణను బర్మా కందులు వస్తేనే మనకు గందులు. శనగలు కూడా చాలా తగ్గించేశారు. 7 ప్రస్తుతం పెసలు, మిరప, వేరుశనగ కందుల ధరలు నిలకడగా కొనసాగుతాయని మార్కెట్ ధరల విభాగం అంచనా వేస్తోంది. మార్కెట్ మాయాజాలం నుంచి తప్పించుకుని సరైన నిర్ణయంతో పంటల సాగును నిర్దేశించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అటు ఖరీఫ్ సీజన్ కు ముందే అంచనా ధరలు ప్రకటిస్తే తదనుగుణంగా గిరాకీ ఉన్న పంటలే వేసుకుంటామని రైతాంగం ఆకాంక్షిస్తోంది.